ఇప్పుడే చాలా విషయాలు చెప్పాడు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రామ పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి, నువ్వు ఎమ్మెల్యేవి, మంత్రివి, నీ కొడుకు ఎంపీ, నీ తమ్ముడు తంబళ్ళపల్లి ఎమ్మెల్యే, అంటే మేమందరం కూడా బానిసలం మీకు, అవునా కాదా? కాదా కాదా? రామచంద్రారెడ్డి అనుకుంటున్నాడు, పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి అనుకుంటున్నాడు. బాగా కొవ్వెక్కిపోయింది, పొగరబోతు ఆంబోతుగా తయారయ్యాడు. ఏం తమ్ముళ్ళు ఆంబోతు, కొమ్ములు విరుస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వీళ్ళ రాజకీయ ఆధిపత్యానికి గండి పెట్టడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, మీరే చూడబోతున్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అవుతున్నారు. పాపాల పెద్దిరెడ్డి ఇంక నీకు నిద్రే లేదు, నిద్ర లేని రాత్రులు చూపించే బాధ్యత మాది. ఈరోజు నిన్ననే మోడీ గారు వచ్చన్నారు, ఎన్డీఏ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, వైసీపీ అవినీతి అవినీతి అవినీతి. దానికి ఆద్యుడు ఎవరు తమ్ముళ్ళు? ఇక్కడే ఉన్నాడు మీ దగ్గర పెద్ద పాపాల పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా, బొంగునూరులో మీకు రోషం ఉందా? ఉందా యువత అని అడుగుతున్నా, తమ్ముళ్ళు ఉందా అని అడుగుతున్నా. నాకైతే అనుమానమే, మా తమ్ముళ్ళు గులకరాయి దెబ్బలు కూడా తగిలాయని బ్యాండేజ్ వేసుకొని వచ్చారు. తమ్ముళ్ళు ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేయగలిగితే మీకు అభివృద్ధి ఉంటుంది. నేను ఒకటే మీ అందరిని అడుగుతున్నాను ఈరోజు, ఈయన ఒక మంత్రి దోపిడీ కోసరం మంత్రి. ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏం తమ్ముళ్ళు ఎవడైనా సరే ఆ శివశక్తి ప్రాంతంలో వేరే డైరీలు పోతున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, పోతున్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కడాలి నేను సీఎంగా ఉంటే మా హెరిటేజ్ను కూడా రానీరు, దేశం అంతా పోతుంది కానీ శివశక్తి డైరీలో రానీరు, అవునా కాదా? అదే మా ఊర్లో అన్ని పాలు పడతారు లే తమ్ముళ్ళు, అంటే ఇదేమో ఆయన జాగీరా? వాళ్ళ నాన్న సొత్త, వాళ్ళ అబ్బ సొత్త, ఏమనుకుంటున్నాడు? లెక్కలేని తనం. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, మామిడికాయలు అందులో కూడా కమిషన్లు కొట్టేసిన దుర్మార్గుడు ఆ విషయాలు చెప్పారు. నేను అడుగుతున్నా, మీ ఊర్లోనే ఆవులపల్లి రిజర్వాయర్ అనుమతులు ఉన్నాయా తమ్ముళ్ళు? అనుమతులు లేకుండా ఎవడు కాంట్రాక్టర్? పిఎల్ఆర్ అవునా కాదా? పిఎల్ఆర్ కంపెనీ ఎవరిది? ఎవరిది? ఎవరిది?